ఉపాధి హామీ పనులలో భాగంగా కూలీ పనులు చేస్తూ సరైన వసతులు లేక ఎండదెబ్బతో మరణించిన చింతమడక నారాయణ మృతదేహాన్ని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట కమలాకర్ రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చనిపోయిన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. మిర్దొడ్డి మండల కేంద్రంలో ఈరోజు చింతమడక నారాయణ అనేటువంటి ఒక నిరుపేద కూలీ ఈజీఎస్ పనుల కోసం అని చెప్పేసి వెళ్ళి అక్కడ కనీసం ఈజీఎస్ అధికారులు గైడ్లైన్స్ ప్రకారం చేసినటువంటి గైడ్లైన్స్ ఉన్నటువంటి దాని ప్రకారం ఏ ఒక్క దగ్గరలో కూడా కనీస వసతులు ఏర్పాటు చేయని కారణంగా ఈరోజు ఎండదెబ్బకు గురై అక్కడ కూలీ చనిపోవడం జరిగింది. కూలీ చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి ఈజీఎస్ అధికారులు మేము గైడ్లైన్స్లో ఉన్నటువంటి 50,000 మాత్రమే ఇస్తాము, ఈరోజు ఇవ్వాల్సినటువంటి 5,000 మాత్రమే ఇస్తామని చెప్పేసి చేతులు దులుపుకునే ప్రయత్నం ఈ అధికారులు చేస్తున్నారు. మరి గైడ్లైన్స్ ప్రకారం చేయించాల్సినటువంటి పనులు మాత్రం పనిచేయించేటప్పుడు అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవి కూడా మిర్దొడి మండలంలో ఉన్నటువంటి అధికారులు ఎక్కడ కూడా పాటించడం లేదు. మనుషులు చేస్తూ ఉంటే కూడా అధికార లోపల చలనం లేదు. అధికారులు వీళ్ళ చావులు చూస్తూ ఉంటే కూడా అధికార పార్టీ లోపల చలనం లేకపోవడం అనేది చూస్తూ ఉంటే నిజంగా దురదృష్టకరం.